హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మీ జీవితానికి మీరే రచయిత మీరు ఏది రాస్తే మీ జీవితంలో అదే జరుగుతుంది మరి ఒక కథ రాయాలి అంటే ముందుగా ఆలోచించాలి మరి అలాగే మన జీవితం అనే కథని రాసుకోవాలంటే మనం తప్పక ఆలోచించాలి మన ఆలోచన విధానమే మన జీవితాన్ని నడిపిస్తుంది ఈ వీడియో చూసాక మీరు తప్పకుండా ఈ ఈ టెక్నిక్ని ఫాలో అవుతారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక భాగం మన ఆలోచన మన బ్రెయిన్ యొక్క శక్తితో మన జీవితాన్ని ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మార్చుకోవచ్చు ఇక ఈ టెక్నిక్ ద్వారా మీరు ఏదైనా వస్తువును మనుషులను పరిస్థితులను మీరు సాధించాలి అనుకున్న దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మాత్రం మీరు ఆ విషయంపై మీ మైండ్ను పూర్తిగా శ్రద్ధగా కేంద్రీకరించి ఆ విషయాన్ని మనసులో మైండ్తో పదిహేడు సెకండ్ల పాటు అనుకోండి అంతే మీలో ఒక శక్తి అనేది వస్తుంది మరి ఆ విషయాన్ని కంటిన్యూస్ గా పూర్తి ఫోకస్ తో మీ మైండ్ కంబన్షన్ పాయింట్కు చేరుకుంటుంది అది ఎలా అంటే మనం భూతద్దంతో సూర్యకిరణాలు అనేవి ఒక పేపర్ పై ఫోకస్ చేస్తే ఆ పేపర్లో కాసేపటికి మంట అనేది వస్తుంది అలాగే పదిహేడు సెకండ్ల తర్వాత ఆ విషయం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది కాన్షియస్ మైండ్ అనేది కేవలం పది శాతం మాత్రమే మన జీవితంపై ప్రభావం చూపిస్తే సబ్ కాన్షియస్ మైండ్ అనేది తొంభై శాతం మన జీవితంలోని అంశాలపైన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది ఇక మీరు ప్రస్తుతం మీ జీవితంలో మీరు గడుపుతున్న జీవితానికి పరిస్థితులకు మీరే రైటర్ మీరే డైరెక్టర్ కూడా అందుకే మీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే శక్తి మీ ప్రవర్తనను మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది ఇక మీ కళల ప్రపంచంలో ఏం కావాలి అనుకుంటారో నిజమైన జీవితంలో వాటి కోసం ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు అనేది ఎంతో ముఖ్యం ఈ పదిహేడు సెకండ్ల టెక్నిక్ అనేది ప్రపంచంలోనే అత్యంత పేరును పొందిన మోటివేషనల్ స్పీకర్ ఈ టెక్నిక్ ని తెల్పడం మరియు అలే కాకు తెల్పడం జరిగింది అంతేకాకుండా కొంతమంది పైన ఈ టెక్నిక్ ని ప్రయోగించి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పొందడం జరిగిందంట మనం ఏది ఆలోచిస్తే అదే మనకు లభిస్తుంది అనడానికి సాక్ష్యంగా ప్రపంచంలోనే ఎంతో మంది మార్గదర్శకంగా నిలిచిన గౌతమ బుద్ధుడి యొక్క మాటలు చక్కటి ఉదాహరణగా నిలుస్తాయి మన మేధాశక్తితో మనం ఏదైనా సాధించవచ్చు ఇక మన గుండె కొట్టుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది మరి ఇది ఎలా సాధ్యం అంటే మన శారీరక వ్యవస్థ ఆ విధంగా నిర్మించబడింది అంటాం అయితే ఈ గుండె అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా పనిచేయకుండా ఒకే రీతిలో పనిచేస్తుంది అదెలా అంటే మన సబ్కాన్షియస్ మైండ్ దీనిని నియంత్రిస్తుంది మరి మెదడు పనిచేయడం ఆగిపోతే ఏముంది జీవితం ఆగిపోయినట్టే సో ఇక పాయింట్కి వస్తే మన సబ్కాన్షియస్ మైండ్ మన గుండె కొట్టుకునే విధానాన్ని కంట్రోల్ చేసినప్పుడు మరి మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఏమైనా మనతో చేయిస్తుంది మనం ఏది ఆలోచిస్తే దానిపైనే జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మరి గౌతమ బుద్ధుడి మాటల ప్రకారం మనలోని బాధకి దుఃఖానికి విచారానికి ఆనందానికి సంతోషానికి కోపానికి అసహనానికి మన మనస్సే మూల కారణం ఆ ఫీలింగ్స్ అన్ని మన మనస్సులోనే ఉంటాయి మనం ఏది కావాలి అనుకుంటే మనకు అదే లభిస్తుంది ఇక మీరు చెయ్యగలరు అనుకుంటే ఆ పనిని మీరు ఎంత కష్టం అయినా పూర్తి చేయగలరు ముందే చేయలేకపోతాం అనుకుంటే ఇక అది చేయడం ఎంతో కష్టం అనిపిస్తుంది లైఫ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ అయితే కొందరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెక్నిక్ ని నమ్మరు ఎందుకంటే వారు పాజిటివ్ గా ఆలోచించిన వారికి నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా అంటారు అలా ఎందుకు అవుతుంది అంటే వారు ఒక విషయంపై పదిహేడు సెకండ్ల పాటు మనస్సును కేంద్రీకరించరు మరి వారు కేంద్రీకరిస్తున్నామని అనుకుంటారు కానీ ఆ సమయంలో వేల కొద్ది ఆలోచనలు వస్తాయి వారు సరిగా ఫోకస్ చేయలేకపోతారు సో వారికి ఫెయిల్యూర్స్ అనేవి రావడం జరుగుతుంది మరి ఎవరైతే పదిహేడు సెకండ్ల పాటు ఈ టెక్నిక్ని ప్రాక్టికల్గా డెడికేషన్తో మనస్సును హోల్ హార్టెడ్గా కేంద్రీకృతం చేస్తారో వారికి ఆ పనిని సాధించాలి అనే పట్టుదల ఒక రకమైన శక్తి అనేది రావడం జరుగుతుంది ఇక మనం ఏది కావాలి అనుకుంటే అదే దానిపైన మనస్సును పదిహేడు పాటు కేంద్రీకరిస్తే ఫోకస్ కనుక చేస్తే పదిహేడు సెకండ్ల తర్వాత ఆ పనిని చేయాలి అనే పట్టుదల మీలో పెరుగుతుంది మరి ఒకవేళ మీరు పదిహేడు పాటు ఫోకస్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా చేయగలరు అనుకుంటే సెకండ్ స్టేజ్లో ముప్పై నాలుగు సెకండ్ల పాటు చేయవచ్చు దాంతో మీలోని అంతర్గత శక్తి అనేది పెరుగుతుంది మరి మూడో స్టేజ్లో యాభై సెకండ్ల పాటు అనేది చేస్తే ఆ విషయం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఈ స్టేజ్లో దీనికోసం మీరు ప్రణాళిక వేసుకోవాలి అనే నిర్ణయాన్ని కూడా రావడం జరుగుతుంది మరి నాలుగో స్టేజ్ అరవై ఎనిమిది సెకండ్లు ఇది అల్టిమేట్ స్టేజ్ ఇక ఈ దశలో మీరు మీలోని శక్తిని ఆస్వాదిస్తారు మీరెంతో స్ట్రాంగ్ అని మీరు అనుకున్నది సాధిస్తాం అనే దృఢ సంకల్పం కొత్త శక్తి చైతన్యం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ కి చేరుతుంది ఇక మీలోని అంతరాత్మ నువ్వు సాధిస్తావు అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఇందాక చెప్పినట్టు అరవై ఎనిమిది సెకండ్ల పాటు మనం మనం ఇది సాధించాలి అన్న అంశం తప్ప ఏ ఇతర ఆలోచన అనేది రానివ్వకూడదు అయితే చాలామందికి పదిహేడు సెకండ్ల పాటు ఫోకస్ చేయడమే చాలా కష్టం అవుతుంది కాని ప్రాక్టీస్ చేస్తే ప్రయత్నిస్తే తప్పకుండా మీరు థర్డ్ స్టేజ్ వరకు వెళ్ళగలరు అంటే యాభై ఒకటి సెకండ్ల వరకు మీ మైండ్ని ఫోకస్ చేయగలరు మరి ఈ విధంగా మీరు గనక ఫోకస్ చేస్తే మీలో ఆత్మన్యూన్యతా భావం అనేది తొలగి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగి అనుకున్న విషయాన్ని సాధించాలి అనే శ్రద్ధ పట్టుదల కలుగుతుంది ఆ విషయంపైన ఫోకస్ చేయడం దానికి ప్రణాళిక వేసుకోవడం అనేది ప్రారంభిస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి మీ జీవితంలో మంచి మార్పును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ మరిలాంటి ఎన్నో మంచి వీడియోలు చేయాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేస్తే మేం మరిలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినవారవుతారు Thanks for watching. So, friends, if you like this video, please subscribe our channel. For more interesting videos, please stay tuned with Telugu Info Media. Please like, share, and comment. Don't forget to subscribe. Thanks for watching.